బాధ ఏంటంటే ఆ రోజున బైర్ నరేష్ అనే వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో అయ్యప్పస్వామిని దూషిస్తే పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఖండించారు. ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ గారు, అదే చంద్రబాబు నాయుడు గారు ఈ బైర్ నరేష్కి సీటు కేటాయించడంపై పునరాలోచించుకుని ఈ హైందవ సంస్కృతి సాంప్రదాయాలు, హైందవ సమాజాన్ని విమర్శించే వ్యక్తిని మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారో విత్డ్రా చేసుకుంటారో నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ సభ్య సమాజంలో ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తి. మీడియాలో నీ ఇష్టం వచ్చినట్టు హిందూ దేవతలను తిడతాము, హిందూ మహిళలు తిడతాము, నీ బాబుగారు జాగీరా, ఉన్నతమైన కులంలో ఉన్న స్త్రీలు లేపుకొస్తే 100,000 రూపాయలు ఇస్తావా? ఎరా బాబు, నీకు తండ్రి కని పెంచి నీ పిల్లకు ఉన్నత విద్యిస్తే పోరమోకులు లేపుకపోతే 100,000 రూపాయలు ఇస్తామని చెబుతావా? ఎక్కడా వ్యతిరేకించలేదే మేము మీ మతాన్ని కానీ కులాన్ని కానీ. ఈ రోజున మహాసేన్ రాజేష్ అనే వ్యక్తి ఈ ప్రపంచంలో, ఆంధ్రప్రదేశ్లో అతను అర్హుడా అనర్హుడా అనేది హైందవ సమాజం మొత్తం కూడా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి, దాని మీద కౌంటర్ ఇవ్వాలి. ఎందుకంటే గతంలో బైర్ నరేష్ అయ్యప్ప స్వామిని దూషించినప్పుడు ఇచ్చారు, అరే వీడు పార్వతీదేవుని తిడతాడు, మా హిందూ దేవతలను తిడతాడు, మా హిందూ దేవతలని అందరినీ కూడా హిందూ సమాజాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు. మేము ఎక్కడో కూడా మాతో ఎంతోమంది మిత్రులు అయ్యప్ప స్వామి దగ్గరికి వస్తూ ఉంటారండి, ఎంతోమంది క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ మాతో అన్ని దేవాలయాలకు వస్తూ ఉంటారు, మేము చర్చిలో పోతూ ఉంటాం. నువ్వు ఇలాంటి పరిస్థితి కనుక వస్తే రాజకీయంగా అతను అర్హుడా అనర్హుడా అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు, ఈరోజు అన్ని పార్టీలు కూడా అతను రాజకీయ బహిష్కరణ చేయాలా? ఇది వైసీపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అతనికి రాజకీయ జీవితం లేకుండా చేయాలి. ఎందుకంటే ఆ రోజున హైదరాబాద్లో రాయలసింగ్ గారు అరెస్ట్ చేసి 90 రోజులు జైల్లో వేశారు. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో లాయర్లందరూ కూడా ఆలోచించాలా, వాడికి ఎలాంటి జైలు పడుద్దేమో, సంఘంలో విద్రోహ శక్తులు సృష్టిస్తూ ఉన్నాడు, అతను జైలు కేసు కట్టి జైలుకి పంపించాలని చెప్పి కూడా ఈ న్యాయమూర్తుల్ని, వ్యవస్థని కోరుకుంటా ఉన్నాం. సంఘంలో ఎవడైతే ప్రజాసేవ చేస్తానని నా మేనిఫెస్టో ఇది, నేను ముందుకు రావాలా. గతంలో వీడియోలు అవ్వచ్చు కానీ నీ క్యారెక్టర్ని బట్టి సీట్ ఇవ్వాలని చెప్పి హైందవ సమాజం అంతా కూడా ఈ రోజున మహాసేన్ రాజేష్ని వ్యతిరేకిస్తూ అతను సీట్ ఇవ్వద్దని ఆ పీకర్ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే అశాంతి నెలకొంటుంది, సమాజంలో సంఘ విద్రోహ శక్తులు పేర్పడతాయి, అలాగే మతం మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులను ఎన్నుకోవద్దని చెప్పి చెబుతా ఉన్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మహాసేన్ రాజేష్ని అన్ని పార్టీలు బహిష్కరించాలా. ఇంకో కబడ్దారు చెప్తా ఉన్నా, ఈ రోజున బ్రాహ్మణుడు పొడిస్తే ఒక కేసు, నాయుడు గారు పొలిస్తే ఒక కేసు, రెడ్డి గారు పొలిస్తే ఒక కేసు ఉండదు. రాజ్యాంగంలో ఎవడు పొలిసిన ఎటువంటి మాటరే బ్రాహ్మడు తెగించడం అని చెప్పి అనుకుంటా ఉన్నారు. బ్రాహ్మడు లేడీస్ జోలికి వస్తే మా పనిలో కూడా మార్చుకుంటారు. రాబోయే తరంలో ఒక ఎంపీ ఢిల్లీ, యూపీ, బీహార్ మొత్తం మా బ్రాహ్మణులు వేయలేదు, కృష్ణా, గుంటూరులో, ఆంధ్రప్రదేశ్ తక్కువ అనుకోమాకండి. ఎవడు పొలిచినా ఒకటే కేసు, బ్రాహ్మణ జోలికి కానీ, బ్రాహ్మణ మహిళలకు కానీ కించపరిచే విధంగా ఉంటే ఆ మహాసేన్ రాజేష్ లాంటి వారు అందరికీ కూడా గుణపాఠం చెబుతామని చెప్పి ఈ మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ దీని మీద స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, నాయుడు గారిని ఈ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. అట్లాగే ప్రతి రాజకీయ పార్టీ కూడా, అన్ని పార్టీలు కూడా అతన్ని బహిష్కరించాలని చెప్పి ఈ మీడియా ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.